49 అంటే సంతానం 49 అంటే సంతోషం 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారు కేసుల దర్యాప్తు నుంచి శాంతి భద్రతల వరకు అన్ని విభాగాల్లోనూ అగ్రస్థానంలో నిలుస్తూ దేశానికి ఆదర్శంగా మారారు అటు అంతర్జాతీయ స్థాయిలోనూ మన పోలీసింగ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది రాష్ట్రం వస్తే నక్సలైట్ రాజ్యం అవుతుందన్న తెలంగాణ నేడు శాంతి భద్రతల నిర్వహణలో దేశానికి ఆదర్శంగా నిలిచింది నేర నియంత్రణ టెక్నాలజీ వినియోగం సంఘ విద్రోహ శక్తుల కట్టడి మహిళా రక్షణ ఇలా అన్నింట తెలంగాణ పోలీసులు అమలు చేస్తున్న విధానాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారాయి షీ టీమ్స్ మొదలు ఆధునిక సాంకేతిక వినియోగం వరకు తెలంగాణ పోలీసుల మార్గాన్ని ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి తాజాగా నేషనల్ పోలీస్ అకాడమీ శిక్షణ కోసం పలు రాష్ట్రాల నుంచి వచ్చిన 105 మంది కన్ఫర్డ్ ఐపీఎస్ అధికారులకు తెలంగాణలో అమలవుతున్న ఫంక్షనల్ వర్టికల్ విధానంపై అవగాహన కల్పించారు వీటిలో పలు అంశాలను వారి వారి రాష్ట్రాల్లో అమలు చేసేందుకు వారంతా ఆసక్తి చూపారు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే టెక్నాలజీ వాడకంలో తెలంగాణ పోలీసులు ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉన్నారని ఈ ఏడేళ్లలో ఎన్నోసార్లు రుజువైంది క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ లోనూ తెలంగాణ పోలీస్ ఎప్పుడూ ముందంజలోనే ఉంటున్నారు పౌరులకు పోలీస్ సేవలను ఆన్లైన్ లో అందిస్తుండటంతో ఆపద సమయాల్లో హ్యాక్ అయి మొబైల్ అప్లికేషన్ అరచేతిలో బ్రహ్మాస్త్రంలా మారింది మొత్తం 31 లక్షల మంది యూజర్లతో పోలీస్ మొబైల్ యాప్లలో దేశంలోనే 2వ స్థానంలో ఉందని గత నెలలో స్వయంగా కేంద్ర హోంశాఖ ప్రకటించింది సాంకేతికత ఉపయోగించుకుని కేసుల సత్వర పరిష్కారానికి పోలీస్ న్యాయ వ్యవస్థలను కలిపి ఉంచే ఐసీజేఎస్ దేశంలోనే తొలిసారిగా పైలట్ ప్రాజెక్టు కింద తెలంగాణలోనే ప్రారంభమైంది వరంగల్ కరీంనగర్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 8 పోలీస్ స్టేషన్లలో కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది టెక్నాలజీ వాడకంలో తెలంగాణ పోలీసుపై కేంద్ర హోంశాఖకు ఉన్న నమ్మకానికి ఇది మరొక నిదర్శనం అంతర్జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థ ఎఫ్బిఐ తరహాలో దేశంలోనే తొలిసారి తెలంగాణ పోలీసులు పాపిలాన్ టెక్నాలజీని వినియోగంలోకి తీసుకొచ్చారు దీనివల్ల కరుడు కట్టిన ఎంతో మంది నేరస్తులను కలుగులోంచి బయటకు లాగి అరదండాలు వేయించారు పోలీసులు అంతేకాకుండా 100 కోట్ల రూపాయల ప్రాపర్టీని రికవరీ చేయగలిగారు మహిళా భద్రత కోసం సీఎం కేసీఆర్ దిశానిర్దేశంతో తెలంగాణ పోలీసులు అమలు చేస్తున్న షీ టీమ్స్ విధానం దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది ఇతర రాష్ట్రాల పోలీసుల సైతం తెలంగాణ షీ టీమ్స్ గురించి తెలుసుకునేందుకు క్యూ కడుతున్నారు యువ ఐపీఎస్ అధికారులకు శిక్షణ ఇచ్చి నేషనల్ పోలీస్ అకాడమీలోను తెలంగాణ షీ టీమ్స్ భరోసా కేంద్రాల పనితీరు మహిళల భద్రతకు తీసుకుంటున్న అంశాలను ప్రత్యేకంగా బోధిస్తున్నారు ఇప్పటికే కేరళ ఒడిశా కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ రాజస్థాన్ యూపీ కోల్కతా నాగపూర్ ముంబై పోలీస్ అధికారుల బృందాలు హైదరాబాద్ లోని రాష్ట్ర మహిళా భద్రతా విభాగం కార్యాలయాన్ని పోలీస్ షీ టీమ్స్ భరోసా కేంద్రాలను సందర్శించి అక్కడి పనితీరును తెలుసుకున్నాయి తెలంగాణ మాదిరిగానే గుజరాత్ లోను అహ్మదాబాద్ లోను ఒడిశాలోను షీ టీమ్స్ వ్యవస్థను అదే పేరుతో అమలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో షీ టీమ్స్ తరహాలోని శక్తి టీమ్స్ పేరిట మహిళా రక్షణ బృందాలను ఏర్పాటు చేశారు కోల్కతా రాజస్థాన్ లోను స్థానిక పేర్లతో షీ టీమ్స్ అమల్లోకి వచ్చాయి నాగపూర్ లో షీ టీమ్స్ మాడ్యూల్ ను లేడీ స్పెషల్ పేరిట అమలు చేస్తున్నారు అటు కేరళ పోలీసులు ముంబై పోలీసులు షీ టీమ్స్ పనితీరును పరిశీలించి వెళ్లాయి కర్ణాటక పోలీసులు కూడా ఫోన్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు 2019లో లక్నోలో జరిగిన పోలీస్ సైన్స్ కాంగ్రెస్ సందర్భంగా ఉమెన్ సేఫ్టీ వింగ్ ఇన్ఛార్జి స్వాతి లక్రాను ప్రత్యేకంగా పిలుచుకున్న ఉత్తరప్రదేశ్ పోలీసులు షీ టీమ్స్ గురించి తెలుసుకున్నారు ఇక తెలంగాణలో పోలీస్ వ్యవస్థ గురించి కేరళ సీఎం పినరయి విజయన్ నగరానికి వచ్చి తెలుసుకున్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పంజగుట్ట స్టేషన్ను ఆయన స్వయంగా పరిశీలించి వెళ్లారు ఇక నిఘా నేత్రాల్లోనూ తెలంగాణ టాప్ లో నిలుస్తుంది నేర పరిశోధన నేరాల నియంత్రణలో అత్యంత కీలకమైన సీసీటీవీ కెమెరాల ఏర్పాటులో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1గా నిలిచింది దేశంలోని మొత్తం సీసీటీవీ కెమెరాల్లో 50% తెలంగాణలో ఉన్నట్లు ఇటీవల బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది పోలీస్ శాఖకు తోడు నేను సైతం వంటి కార్యక్రమాలతో సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు ప్రస్తుతం రాష్ట్రంలో 8 లక్షలకు పైచిలకు ఉన్నట్లు అధికారిక సమాచారం తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు డీజీపీ మొదలు యావత్ తెలంగాణ పోలీసు యంత్రాంగం శాంతి భద్రతలను అదుపులో ఉంచేందుకు ఎప్పటికప్పుడు పక్కా ప్రణాళికలను అమలు చేస్తుంది ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు వాటికి పేర్లు పెట్టే అంశంలో ఉద్రిక్తతలు తలెత్తగా తెలంగాణలో కొత్త జిల్లాలు రెవెన్యూ డివిజన్లు మండలాలు సాఫీగా ఏర్పాటు కావడంతో పాటు వివాదరహితంగా స్థానికతకు ప్రాధాన్యమిస్తూ
తెలంగాణ ప్రభుత్వం ప్రజాభిప్రాయంతో ముందుకు వెళ్ళింది. అదే సమయంలో పోలీస్ శాఖ సైతం పక్కా ప్రణాళికతో ముందస్తు చర్యలు తీసుకోవడంతో ఆ ప్రక్రియ శాంతియుతంగా ముగిసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు జాతీయ స్థాయిలోనే కాకుండా తెలంగాణ పోలీసులు అంతర్జాతీయ వేదికలపైన తమ సత్తా చాటుతున్నారు. తెలంగాణ పోలీస్ విధానాలకు ఇతర దేశాలలోనూ ప్రశంసలు దక్కుతున్నాయి. గత ఏడాది అక్టోబర్లో హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఐక్యరాజ్య సమితి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విభాగం డిప్యూటీ అడ్వైజర్ విక్టర్ కోబిన్ నేతృత్వంలోని బృందం మన షీ టీమ్స్ పనితీరును ప్రశంసించింది. పోలీసింగ్ లో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఆ బృందం ఎంతో ఆసక్తిగా తెలుసుకుంది. ఎలక్ట్రిక్ పరికరాల ఏర్పాటు, కాంట్రాక్ట్ పేరిట రష్యన్ ఎంబసీని మోసగించి వారి కేసును టెక్నాలజీని వినియోగించి వేగంగా ఛేదించడాన్ని అభినందిస్తూ డీసీపీ మహేందర్ రెడ్డికి రష్యన్ రాయబారి ప్రత్యేకంగా ప్రశంసా లేఖ రాశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లు, బాడీ వార్న్ కెమెరాలు, ఫేషియల్ రికగ్నైజేషన్ కెమెరాలు సహా తెలంగాణ పోలీసులు వాడుతున్న సాంకేతికతను 2018లో నగరానికి వచ్చిన శ్రీలంక ఉన్నత స్థాయి బృందం ప్రశంసించింది.